భార్య వయస్సు 18 ఏళ్ళు అంతకు మించున్న సందర్భాల్లో వైవాహిక అత్యాచారం మ్యారిటల్ రేప్ అభియోగం నుంచి వ్యక్తికి రక్షణ ఉంటుందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. నువ్వు సంబంధించి భర్త మీద ఐపీసీ సెక్షన్ 377ని వర్తింపజేయడం మీద గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ సందర్భంగా ఉదహరించింది. అయితే ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 కేసులో సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించి వ్యక్తి 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న అతడి భార్య మధ్య జరిగే ఎలాంటి లైంగిక సంపర్కమైన అత్యాచారం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఓ వ్యక్తి వేసిన రివిజన్ పిటిషన్ మీద విచారణ సందర్భంగా 6న ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అయితే పిటిషనర్పై కట్నం వేధింపులకు సంబంధించిన ఆరోపణల మీద తమ తీర్పు ప్రభావం ఉండబోదని చెప్పింది. గజాబాద్కు చెందిన వ్యక్తి మీద 2013లో ఐపీసీ సెక్షన్ 498A 323 377తో పాటుగా వరకట్న నిరోధక చట్టం కింద కేసులు నమోదైన గజాబాద్లోని దిగువ కోర్టుతో పాటు అప్పిలేట్ కోర్టు కూడా అతన్ని దోషిగా పేర్కొన్నాయి. వీటిని సవాల్ చేస్తూ అతడు అలహాబాద్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేశాడు. విచారించిన హైకోర్టు పిటిషనర్ మీద ఐపీసీ సెక్షన్ 498A 323 కింద నమోదైన కేసుల్లో ఈ తీర్పు ఇచ్చింది.